నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి పోలింగ్ అధికారులు 605 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దృష్ట్యా ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలో సాయంత్రం 4 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఈ ఎన్నికల్లో 52 మంది పోటీ పడుతుండగా అందులో 38 మంది స్వతంత్రులే ఉన్నారు. నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికల్లో మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి పోలింగ్ అధికారులు 605 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దృష్ట్యా ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలో సాయంత్రం 4 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఈ ఎన్నికల్లో 52 మంది పోటీ పడుతుండగా అందులో 38 మంది స్వతంత్రులే ఉన్నారు. నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగనుంది. అయితే ఎన్నికల్లో మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి పోలింగ్ అధికారులు 605 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దృష్ట్యా ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలో సాయంత్రం 4 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఈ ఎన్నికల్లో 52 మంది పోటీ పడుతుండగా అందులో 38 మంది స్వతంత్రులే ఉన్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మరి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది, మరి అక్కడ పోలింగ్ ఏ విధంగా ఉంది, అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి? అమూల్య, ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు అటు నల్గొండ ఉమ్మడి జిల్లా, ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించి 4,60,000 పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం ఎన్నిక 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎన్నిక కొనసాగుతుంది. ఈ పోలింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునేలా ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే దాదాపుగా 10%కు పైగా ఓటు అంతటా కూడా తీసుకున్నట్లయితే, నియోజకవర్గ వ్యాప్తంగా కనుక తీసుకున్నట్లయితే 10%కి పైగా ఇప్పటికే పోలింగ్ అయితే పూర్తయింది. మరి మరికొంత ఎన్నికలకు సంబంధించినటువంటి పర్సంటేజ్ రావాల్సి ఉంది. ఇక కొంత ఉదయం పూట కావడంతో ఇప్పటికే అభ్యర్థులు ఓటర్లు అయితే గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలు తరలి వస్తూ ఉన్నారు. దీంతో పాటు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముమ్మరంగా ప్రచారం సాగించాయి కాబట్టి ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే సాగుతుంది. గతంలో కంటే కూడా ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉందనే చర్చ అయితే సాగుతుంది. మరోవైపు అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు నల్గొండలో తిందుమార్ మల్లన్న కూడా ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా మిగతా అభ్యర్థులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్టు పరిస్థితి ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటన జరగకుండా పోలీసు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్.